హలో పిల్లలు, ఈ వీడియోలో మనం ఆకారాల చుట్టుకొలత అంటే పెరిమీటర్ ఆఫ్ ఫిగర్ గురించి నేర్చుకుంటాం. భోలా పొలంలో ఈసారి పంట చాలా బాగా పండింది. అతను ఏమనుకున్నాడంటే, మరుసటి రోజు వచ్చి తన పంటను కోసేద్దాం అనుకున్నాడు. మరుసటి రోజు భోలా తన పొలానికి వచ్చినప్పుడు అక్కడ ఎలుకలు గందరగోళం చేశాయని చూశాడు. ఎలుకలు చక్కగా భోలా యొక్క టమోటాలను తింటున్నాయి. భోలా ఎలుకలను తరిమివేసి తన పొలంలో తీగతో కంచె ఏర్పాటు చేయాలనుకున్నాడు. అతను వెంటనే మార్కెట్ నుండి తీగ కొనుక్కుని వచ్చాడు. మొదట భోలా పొలంలో ఏ ప్రదేశంలో అయితే టమోటాలు మరియు గుమ్మడికాయలు నాటాడో ఆ ప్రదేశంలో ఈ విధంగా కంచె ఏర్పాటు చేశాడు. ఒకవేళ టమోటా మరియు గుమ్మడికాయలను ఇటువంటి చతురస్రం మరియు దీర్ఘచతురస్రం ఆకారం గల పొలంలో గనక పండిస్తే టమోటా మరియు గుమ్మడికాయలు నాటిన పొలం చుట్టూ కంచెను ఏర్పాటు చేయడానికి ఎన్ని మీటర్ల తీగను భోలా ఉపయోగించాడో చెప్పగలరా? కంచె కొరకు ఉపయోగించిన తీగ పొడవును అంచనా వేయడానికి మనం ఆ కంచె యొక్క చుట్టుకొలతను అంటే పెరిమీటర్ను కనుగొనాలి. టమోటా సాగు చతురస్ర ఆకారంలో ఉంది. దాని ప్రతి అంచు 5 మీటర్ల పొడవు ఉంది. మరియు చతురస్రం అన్ని అంచులు సమాన పొడవును కలిగి ఉంటాయి. కాబట్టి చతురస్రాకార కంచె యొక్క చుట్టుకొలత 1 అంచు పొడవుకు 4 రెట్లు ఉంటుంది. ఈ విధంగా భోలా చతురస్రాకార కంచె వేయడానికి 5కు 4 రెట్లు లేదా 20 మీటర్ల పొడవైన తీగను ఉపయోగించాడు. దీర్ఘచతురస్రాకార కంచె పొడవు 12 మీటర్లు మరియు వెడల్పు 6 మీటర్లు మరియు ప్రతి దీర్ఘచతురస్రానికి 2 పొడవైన అంచులు మరియు 2 వెడల్పు అంచులు ఉంటాయి. ఈ విధంగా ఈ దీర్ఘచతురస్రాకార కంచె చుట్టుకొలత 12 ఆరుల మొత్తానికి మరొక 12 ఆరుల మొత్తం కలిపితే వస్తుంది. కనుక చుట్టుకొలత 36 మీటర్లు అవుతుంది. పిల్లలు, ఒకవేళ ఈ ఆకారపు చుట్టుకొలతలలో భోలా గనక క్యారెట్ నాటితే ఈ ఆకారం చుట్టూ కంచె ఏర్పాటు చేయడానికి భోలా 8 మీటర్ల తీగను ఉపయోగించాల్సి వస్తుందో మీరు చెప్పగలరా? మీకు కావాలంటే వీడియో నాపి దీనికి పరిష్కారం కనుగొనవచ్చు. ఈ ప్రదేశం త్రిభుజ ఆకారంలో ఉంది. అందువల్ల దాని కంచె యొక్క చుట్టుకొలతను కనుగొనడానికి మనం దాని అంచుల పొడవుల మొత్తం కనుక్కోవాలి. ఈ విధంగా ఈ ప్రదేశం యొక్క కంచె కోసం భోలా 6కు 10 మరియు 8లను కలిపి లేదా 24 మీటర్ల పొడవైన తీగను ఉపయోగించాల్సి ఉంటుందని అనుకుంటాడు. భోలా తన పొలంలో తీగతో కంచె వేశాడు మరియు ఆ తర్వాత ఆ ఎలుకలు భోలాను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. పిల్లలు, ఈ వీడియోలో మనం ఆకారాల చుట్టుకొలత అంటే పెరిమీటర్ ఆఫ్ ఏ ఫిగర్ గురించి తెలుసుకున్నాం. తదుపరి వీడియోలో మనం మరికొన్ని ఉదాహరణల ద్వారా ఆకారాల చుట్టుకొలత గురించి మరింత తెలుసుకుంటాం.